జనసేన పార్టీ సీనియర్ నేత, పార్టీ కార్యదర్శి నాగబాబు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, నేను ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు, ఆశించను పోను కూడా. ఉన్నంతకాలం నేను జనసేన పార్టీలో సేవ చేస్తూ ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. మరోపక్క పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ అయితే మాత్రం రోజు రోజుకి ప్రజాదరణ పొందిద్దని చెప్పేసి నాగబాబు చెప్పడం జరిగింది. అయితే ఆ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు, మృతి చెందినటువంటి కార్యకర్తల కుటుంబాలకైతే మాత్రం బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన నాగబాబు మాట్లాడుతూ, ఎప్పుడూ కూడా నేను పదవుల్లో ఆశించలేదు, నేను నిర్మాతగా ఉండి నష్టపోయిన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ నన్ను ఆదుకున్నారని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే, పదవుల కోసం అయితే నాకు అంత ఆశ లేదు, పదవులపై ఉన్నంత వరకు కూడా నేను జనసేన పార్టీకి సేవ చేస్తూ ఉంటానని చెప్పడం జరిగింది. మరోపక్క ఇక ఏపీలో ఉన్నటువంటి విపక్షంపై కూడా కొన్ని సెటైర్లు వేయటం జరిగింది. అది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ ఒక గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అలాగే జనసేన బీజేపీ మూడు కలయికలతోటి కూటమి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే విశ్వం కక్కే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే విధంగా ఆయన చెప్పారు. మరోపక్క ఒక విధంగా చెప్పాలంటే యాంటీ ర్యాబిస్ అనేది ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ జగన్ వైసీపీ పార్టీకి అని చెప్పేసి కొన్ని వ్యంగాస్త్రాలు కూడా సంధించడం జరిగింది. ఏదైనా కొంత సమయం ఇవ్వాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చాక కూడా ఒక 6 నెలలు సమయం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అని చూసిన తర్వాతే అప్పుడు విమర్శలు మొదలుపెట్టారు. అట్లానే గెలిచిన ఒక 4 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడే స్టార్ట్ చేశారు వీళ్ళు అని చెప్పేసి నాగబాబు అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. మరోపక్క అటుపక్క నాకు ఎటువంటి పదవుల మీద ఆశ లేదని చెప్తూనే మరోపక్క ఈ వైసీపీపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోపక్క ఇదే తీవ్రత కొనసాగితే మాత్రం ఇదే కనుక కొనసాగితే వైసీపీకి అయితే మాత్రం ప్రజల్లో రోజు రోజుకి ఆదరణ ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. మరోపక్క ఇలాంటి మొరుగుడైతే మొరగొద్దు అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు నాగబాబు.